ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయి ఈ తీర్పు వస్తుందని నాకు తెలికే మూడు రోజుల నుంచి చంద్రబాబు నాయుడు ఒక ఎదో ప్రచారం అయ్యన్న పాత్ర ఏం మాట్లాడుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారిని మంత్రుల్ని మమ్మల్ని మాట్లాడుతా ఉంటే మేము చేతగానాలి అనుకున్నాం మాకు లేదనుకున్నావు భాష సంస్కారహీనుడిలాగా వయసు పైడిపోయింది సిగ్గు లేదంటూ నీది ఒక జన్మ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు మమ్మల్ని మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడతావా పాత్రకి సొట్టబెట్టినట్టు సొట్టబెట్టగలుగుతాం గుర్తుపెట్టుకో అయ్యన్న పాత్ర ఎక్కడంటే అక్కడ నీకు కొట్టామంటే సొట్ట బగిలిపోద్ది మాకు చేత కదా మళ్ళీ మాట్లాడిన తర్వాత నెక్స్ట్ రోజు ఏం మాట్లాడతావు మేమేమన్నాం ఇంగ్లీష్లో మై సన్నా మాకు చేత కదా మేము తిట్టలేమా లఫుట్ నా కొడకాని మేము తిట్టలేమా చేతగాని నా కొడకాని మేము తిట్టలేమా మాకు భాష రాదా మాకు బూతులు రావా పుచ్చి బగిలిపోద్ది నా కొడకాని మేము తిట్టలేమా మాకు రాదా భాష కానీ మాకు సంస్కారం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాకు గొంతు గట్టిగా మాట్లాడమంటారు మాట్లాడతామే తప్ప మేము ఏ రోజు కూడా చెడ్డగా మాట్లాడలా ఈ భాషలు మాకు కూడా వచ్చు మేము కూడా తిట్టుకెళ్తాం లుచ్చ నా కొడక లఫుట్ నా కొడక అన్నీ కూడా మాకు వచ్చబ్బా మాకు రాలేక కాదు తిట్టలేక కాదు పది మంది వంద మంది ఉంటే మైకి పెట్టుకొని వయసు వచ్చింది అందేళ్ళు వయసు వచ్చింది అరవై పైన ఉన్నావో డెబ్బై దగ్గర ఉన్నావో మతిస్థిమితం కోల్పోయి వాళ్ళ చేత ఇష్టం వచ్చినట్టు మాట్లాడించి రచ్చగొట్టించి డైవర్షన్ చేయాలనుకుంటారా ఇంకోటి ఏదో మాట్లాడతారు మాటకు వస్తే రాజారెడ్డి గారి ఇది నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం నిజంగా మేము రాజా మేము కానీ నిజంగా ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కన్నెర్ర చేస్తే మీరు ఉంటారా మీరు తిరుగుతారా నిజంగా కానీ మేము పోలీసులు అడ్డు పెట్టుకొని మేమేదో చెప్తున్నా కానీ చేస్తే మీరుంటారా తిరగలుగుతారా ఊరిన టీవీలు ఉన్నాయి సోషల్ మీడియా ఉన్నాయి అడ్డమైన కోతలు చిన్న బచ్చగడ మాట్లాడతాడు కావాలంటే మీడియా పెడితే అంతకన్నా ఎక్కువ కూడా మాట్లాడగలుగుతాం ఒక సోషల్ మీడియా ఫేస్బుక్లో పెడితే బచ్చగడి చేత మాట్లాడిస్తాం అవి కాదు కాబట్టి మాట్లాడేటప్పుడు నోటికొచ్చినట్టు వయసు అయింది ఒక్కొక్కసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాకు కూడా నోరులు ఉన్నాయి మాకు చాలా ఉన్నాయి మేము కూడా మాట్లాడాల్సి వస్తుందని చెప్తా ఉన్నాం మాకు చేతగా కాదు ఈ భాష అంతా మాట్లాడేదానికి ఇలా కూడా మేము మాట్లాడగలుగుతామని చెప్తున్నా అయ్యన్న పాత్రకి పాత్రకి సొట్టబెట్టినట్టు పట్టగలుగుతాం మా ముఖ్యమంత్రి గారిని నీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టుగానే మాట్లాడితే కాబట్టి తెలుసుకోమని చెప్తున్నాం సోషల్ మీడియా ఒకటి ఉందని మీడియా నాలుగు ఉన్నాయని చెప్పి తుర్రులాగా ప్రతి ఒక్కరు మాట్లాడటం కాదు దమ్ముంటే నామినేషన్ లేస్తే గతి లేదు సిగ్గు లేదు మళ్ళీ మాట్లాడతారు ఈరోజు కాబట్టి ఈరోజు వస్తున్న ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక మంచి పరిపాలన మీద రెండు సంవత్సరాల ఒక మంచి పరిపాలన మీద వస్తున్న ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు నెలల నుంచి కూడా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అన్నీ కూడా వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటూ ఈరోజు జరుగుతున్న ఎన్నికలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తం అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ ఎందుకంటే ఇది పార్టీ గుర్తు మీద జరిగింది వైఎస్ఆర్ పంచాయతీ ఎన్నికలు కానీ అది పార్టీ గుర్తు లేదు కానీ ఈరోజు మున్సిపల్ ఎన్నికలు కానీ ఇది పార్టీ గుర్తు మీద జరిగింది కనీ విని ఎరిగిన రోజుల్లో ఈరోజు దాదాపు అన్ని జిల్లా పరిషత్ చైర్మన్లు కైవసం చేసుకుంటున్నాం ఆల్మోస్ట్ 90% ఎంపీపీలు కూడా పైన కూడా కైవసం చేసుకుంటున్నాం కార్పొరేషన్లో దాదాపు 98% మున్సిపల్ చైర్మన్లు కార్పొరేషన్ చేసుకున్నాం 12 కార్పొరేషన్లు కైవసం చేసుకున్నాం 100% ఎప్పుడూ లేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక మంచి పరిపాలన మీద వెళ్తా ఉన్నాం కాబట్టి ఈరోజు విద్వేషాలు రెచ్చగొట్టు మమ్మల్ని రెచ్చగొట్టు ఈరోజు మీరు రెచ్చగొట్టినా మీరు ఎన్ని రెచ్చిపోయినా సమయంతో ఈరోజు మా ముఖ్యమంత్రి గారి అందరం ఉన్నాం ఈరోజు నిజంగా మేము పోలీసులను అడ్డు పెట్టుకొని నిజంగా ఈరోజు కానీ మేము చేయగలిగితే మీరంటున్న ఫ్యాక్షన్ రాజకీయం మీరంటున్న రౌడీ రాజకీయం మీరంటున్న గూండా రాజకీయం కానీ మేము కానీ చేస్తే సిగ్గు దమ్మును కానీ అయ్యన్న పాత్ర కూడా మాట్లాడగలుగుతాడా ఇంకొకరు మాట్లాడగలుగుతారా ఇంకొకరు మాట్లాడగలుగుతారా అన్నాడా తీసి గోతిలో పాతేసిన వాళ్ళు కానీ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధానం కాదు కేవలం పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలని చెప్పి ఒక సమయంలో ఎన్ని మాట్లాడినా కూడా ఈరోజు ఒక దీంతో పోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అచ్చం ఎవరు చెప్పారు అది అచ్చమా అయ్యా అచ్చం నీకు ఒకటి చెప్తున్నా మొన్న ఒక ఎన్నిక జరిగింది సరేలే లోకల్ బాడీ ఎన్నికలు పక్కన పెడదాం ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మీరు కొన్నిట్లో దమ్ము లేకుండా ధైర్యం లేకుండా పోటీ చేయకుండా పారిపోయి తోకం ముడిచి వెళ్ళిపోయి ఈరోజు మా మీద వేస్తున్నారనుకుందాం తిరుపతి ఎన్నిక జరిగింది దాంట్లో ఘోరంగా ఓడిపోయారు
సరే ఈరోజు ప్రజల తీర్పు మీ విధంగా అంటున్నావు కదా అచ్చం, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు కూడా కదా. ఫస్ట్ ఒక పని చేద్దాం, ఈరోజు 23 గెలిచారు, 23లో నాకు తెలిసి ముగ్గురు నలుగురు మీ మీద విశ్వాసం కోల్పోయి పక్కన ఉన్నారు. నాకు తెలిసి 18 మంది ఉన్నట్టున్నారు, 18 మంది. ఎందుకంటే మీరు కోరుకుంటున్నారు కాబట్టి ప్రజల మాట ఉన్నారు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం కోల్పోయారు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వసించలేదు. ఒక అడ్డమైన టీవీ ఛానల్, ఒక పనికిమాలిన టీవీ ఛానల్ లేనిపోని ఎదవా రాతలు రాసే ఒక టీవీ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పడిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇది పడిపోయింది అని చెప్పుకున్న ఆ టీవీ ఛానల్ చెప్తుంది కదా. సో ఫస్ట్ ఒక పని చేయండి, మీరు అంత బాగా కోరుకుంటున్నారంటే మీ తెలుగుదేశం పార్టీ నుంచి 19 రాజీనామా చేయండి అబ్బా. ఫస్ట్ మీ 19 గెలవండి, మీ మీద నమ్మకం ఉంది కదా, మీకు ప్రజలు మీకు ఓట్లు వేస్తారు, ప్రజలు మీ మీద ఉన్నారని నమ్మకం ఉంది కదా. ఆ 19 ఉన్నారు, 18 ఉన్నారు, 17 ఉన్నారు, ఫస్ట్ మీరు రాజీనామా చేసి ఒక 6 నెలల లోపల ఎలక్షన్ పోదాం రండి. అలాగే 19 మీరు గెలిపించుకోండి, గెలిపించుకొని మాతో ప్రజా తీర్పు ఉందని చెప్పుకునే దమ్ము, ధైర్యం, సిగ్గు, శరం నీకు ఉందా అచ్చమని అడుగుతా ఉన్నా. ఇది నా సవాల్, ఎందుకంటే నువ్వు వచ్చావు ఎన్నికలకు పోదామని. ఫస్ట్ నువ్వు అడుగుతున్నావు, ప్రజలు మీ వైపు ఉన్నారంటున్నావు, మీ ఎదవ టీవీ ఛానల్ మీ వైపు ఉన్నారని చెప్తున్నారు. ఎస్, మీ వైపు ఉంటే మీ ఎమ్మెల్యేని రాజీనామా చేసి ఎన్నికలకు రమ్మనని మీ ఎంపీలని, మీ ఎమ్మెల్యేని, అలాగే మొత్తం గెలిపించుకున్న తర్వాత అక్కడ చూసుకుందాం ప్రజలు మీ వైపు ఉన్నారా మా వైపు ఉన్నారా తేల్చుతాం. సింగిల్ డిజిట్కి దించి పొరనవుతాం. ఇంతకన్నా అచ్చెన్నాయుడికి నేనేం చెప్పదలుచుకోలే. నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే, ప్రజలు మీ వైపు ఉన్నారంటే, ప్రజలు మీతో ఉన్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసం కోల్పోయారని మీరు నమ్మితే, మీ అడ్డమైన ఛానల్లో ఒక పనికిమాలిన ఛానల్లో రాసే ఆ ఛానల్లో మా జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోయిందని అనుకుంటున్నారు చెప్తున్నారు కదా, రాజీనామా చేసి రండి.